కోసం కూడి వచ్చిన దేవుని బిడ్డలకి వాట్సాప్ లే ఫేస్బుక్ లే వాక్యం విన్న అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. మనము శుక్రవారము శనివారము ఆదివారము నేర్చుకున్న విషయం ఏమంటే సిలువ మరణం. ఆ సిలువ మరణములు బుధవారం రోజు యేసయ్య తన శిష్యులకు చెప్పిన రెండా రాకడ గురించి మనం నేర్చుకున్నాం. ఆ రెండా రాకడలో ఏం జరుగుతున్నారని మత్తాయి సువార్త 24వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. మత్తాయి సువార్త 24, మార్కు సువార్త 13, లూకు సువార్త 21 అధ్యాయం. ఈ మూడు అధ్యాయం నుండి యేసుక్రీస్తు రెండా రాకడ గురించి మనం నేర్చుకున్నాం. రెండా రాకడలకి వచ్చిన సూచనల గురించి నేను చెప్పారు. ఆయన వచ్చిన సమయము యామున దినము కాలము ఇదేమి మనకు తెలియదు. అదే మీకు నేను చెప్పిందండి. ఈరోజు మనము పోయిన శుక్రవారం నేర్చుకున్న విషయము యేసుక్రీస్తు రెండా రాకడ సమయములు మనం ఏం చేయాలి. మూడు విషయాలు మీకు నేర్పించారు. ఒకటి సిద్ధపడాలి, రెండు ప్రార్థన చేయాలి, మూడు మత్తాయి సువార్త 24 అధ్యాయం 42 వచనం. మత్తాయి సువార్త 24 అధ్యాయం 42 వచనం చదవండి. అంటే అప్పుడు మూడు మాటలు ఏం చెప్పారు. ఒకటి మెలకుగా ఉండాలి, రెండు సిద్ధపడాలి, మూడు ప్రార్థన చేయాలి. నాలుగో విషయము మనం నేర్చుకున్నాం. మార్కు సువార్త 13 అధ్యాయము 33 వాక్యం చదవండి. మార్కు సువార్త 13 అధ్యాయము 33. చదవండి మార్కు సువార్త 13 అధ్యాయం 32-33 వాక్యం. తర్వాత అంటే 32-33 వాక్యములు జాగ్రత్త పడడానికి దేవుడు చెప్తున్నాం. యేసయ్య రెండా రాకడ గురించి మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడలేకపోతే రాకడలు ఎత్తబడడానికి అవను. అందుకని దేవుడు బిడ్డలు ఏం చేయాలి, జాగ్రత్తపడడానికి దేవుడు చెప్తున్నాం. క్రైస్తవ జీవితంలో యేసయ్య రెండా రాకడ కొరకు జాగ్రత్తపడి నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘ బిడ్డలు జాగ్రత్తగా నిలబడాలి.
జాగ్రత్తగా నిలబడలేకపోతే మీరు ఎత్తబడరు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలమును మనకి హెచ్చరింప మాట్లాడుతున్నాం. కానీ యేసుక్రీస్తు శిలువ మరణము జరిగిన మునిపే తిరిగి శిలువ మరణము జరిగిన మునిపే తన శిష్యులకి చెప్పిన మాట ఏంటంటే జాగ్రత్త పడాలి. నాలాగత విషయము దేవుని బిడ్డలో జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు వాక్యములు చెప్తున్నా. ఇంకా ఐదవ విషయము మనం చేయవలసిన విషయం ఐదవ విషయము లూకు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వాక్యం. ఐదవద విషయం ఏంటంటే ఎదురు చూసుకోవాలి. రెండర అక్కడ కొరకు దేవుని బిడ్డలు ఎదురు చూచి నిలబడాలి. వెయిట్ ఇన్ ద లార్డ్, దేవుని కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఇదన్నీ ఒకే అర్థం. ఎదురు చూచి నిలబడడానికి కొంచెం కష్టం, ఎదురు చూచి నిలబడడానికి చాలా కష్టం అండి. ఒక వ్యక్తికి కానీ ఎదురుకు చూచి నిలబడితే కొన్ని సమయములు రాలేకపోతే మనకు కోపం వస్తుంది. రెండవదే ఒక బండి కోసం మనము ఎదురు చూసి నిలబడితే ఆ కరెక్ట్ టైంకి రాలేకపోతే మనం విసిగిపోతుంది, విసుకపడుతుంది. అదే రీతిగా యేసయ్య రెండర అక్కడ కొరకు సంఘ బిడ్డలు ఎదురు చూచి నిలబడాలి అని దేవుడు చెప్తున్నాం. ఏది గడిలు, ఏది జామును, ఏది సమయములు, ఏది కాలం వస్తుందో మనకు తెలియదు. దాన్ని బట్టి మీరేం చేయాలి, మనము ఎదురు చూచి నిలబడడానికి యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్పారట. దేవుడు బిడ్డలుగా ఈ రాత్రి బైబిల్ స్టడీకి వచ్చిన మీకు నేను చెప్పవలసిన మాట ఎదురు చూచి నిలబడాలి. చాలా మందిని ఎదురు చూచి నిలబడడానికి సిద్ధంగా ఉండదు. నీ జీవితంలో ఏదైనా మేలు కలగాలంటే నీ ఎదురు చూచి నిలబడాలి. దేవుడి నుండి వశము నుండి ఏదైనా ఒక విడుదల కొరకు నీ ఏం చేయాలి, ఎదురు చూచి నిలబడాలి. బైబిల్ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది, అది కూడా మీరు చూస్తే చాలా బాగుంది. రెండు రాజుల పుస్తకము ఏడవ అధ్యాయము సారీ రెండు రాజుల పుస్తకం ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యం. కీడు యెహోవా కొరకు యెహోవా వలనే ఉన్నదని వచ్చిందని చెప్తున్నారు. సమరియలు ఆ కాలంలో భయంకరమైన కరువులు వచ్చింది. కరువులు వచ్చినప్పుడు రాజులు చెప్తున్నారు ఇది యెహోవా వలన, ఈ కీడన్నీ యెహోవా వలన వచ్చి ఉన్నది. ఎందుకు దేవుని కొరకు కనిపెట్టడం లేకపోతే ఎదురు చూచి నిలబడడం. ఆయన అర్థం అంటే కొన్ని సమయములు కనిపెట్టరు లేకపోతే ఎదురు చూసి రాజుడు నిలబడింది. కానీ ఆ వ్యక్తి ఏది విషయం కొరకు ఎదురు చూచి నిలబడుతున్నారో అది జరగలేదు కాబట్టి
ఎదురు చూచినది ఆ పేరు ఇంకా యేసయ్యకి దేవునికి ఎదురు చూడడానికి ప్రయోజనం లేదట ఈ కాలములు సంఘ బిడ్డల మధ్యలో కూడా చాలా మంది అలాగా చెప్తున్నా ఆ దేవుని కొరకు ఎందుకు ఇని ఇంకా ఎదురు చూచి నిలబడడం ఈ రాత్రి దేవుడు బిడ్డలారా దేవుని కొరకు నీ ఏం చేయాలి ఎదురు చూడరము కనిపెట్టడం ఒకే అర్థమేండి దేవుని కొరకు నీ ఏం చేయాలి ఎదురు చూచి నిలబడండి ఆ చెప్పిన వ్యక్తి అలాగా చేస్తాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకని రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే ఎందుకవే కనిపెట్టాలి 37వ కీర్తనము 37వ కీర్తనము 7వ వాక్యం मुफ कीर्तन एडव वाक्यम अदे मौन अदी इंग्लिश राय बड़ी अटंडे Be still before the Lord. Rest in the Lord. దేవుని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకొని. కనిపెట్టుకొని విశ్రామం పొందుడు. రాత్రి దేవుడు బిడ్డలారా దేవుని కొరకు నీ ఏం చేయాలి? కనిపెట్టుకొని. ఎదురు చూసి నిలబడడానికి దేవుడు మనకు బోధించుచున్నారు దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి దేవుడు విడలలగా నిలబడాలి దేవునికి స్తోత్రం. యేసయ్య రెండా రాకడ సమయములో ఇప్పుడు నేను ఐదు విషయములు మనం చెప్పింది ఇని విశ్వాసులు యేసయ్య రెండా రాకడ సమయములో విశ్వాసి ఎలాగ దేవునికి ఎదురు చూస్తున్నారు అది చూడండి. ఆ సమయములో విశ్వాసుల పరిస్థితి ఎటువంటిదో అది ఒక్కసారి చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 నుండి 51 వరకు చదవండి. మీరు అనుకొనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును గానుకనే మీరును శుద్ధముగా ఉండుడి. 44 నుండి మత్తయి సువార్త 24 అధ్యాయ 44 నుండి చదవ. సరే మీరు అనుకొనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును గానుకనే మీరును ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాణి ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఈ ఒక దాసుడుగా నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో ఆనుకొని తన తోటి సహోదాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతుతో తిన్నుచూ తాగుచుంటకై ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడ అనుకోనని గడియలోను వాణి యజమానుడు వచ్చి వాణిని నరికించి వేషధారులతో కూడా వాణిని పాలు నియమించును. అక్కడ ఏడ్పును పళ్ళు కోరుకుంటూ ఉండును. యేసయ్య రెండా రాకడ సమయంలో విశ్వాసులకి జరిగిన విషయము యజమానుడు ఎక్కడికెళ్ళిపోయారు? చదవన వాక్యం విన్నారా మీరు? యజమానుడు తన ఇంటి వారికి
యజమానుడు తన ఇంటి వారికి అన్నం పెట్టడానికి ఒక దాసుడు విషయం గురించి యేసు ప్రభు చెప్తున్నారు. ఆ దాసుడు యజమానుడు రాకడ కొరకు ఎదురు చూశారు. యజమానుడు కరెక్ట్ సమయంలో రాలే, ఆలస్యమైంది అని ఇలాగ రాయబడింది. అది వాక్యం ఎక్కడ ఉంది? 48లో. విశ్వాసి హృదయములు చెప్తున్నారు, నానా యజమానుడు ఆలస్యంగా వచ్చునని తన మనస్సుతో చెప్పుకొని కొట్టడం గొడవలు జరగడానికి ప్రారంభించను, రెండు తాగడానికి ప్రారంభించినట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారండి. ఎందుకు ఆడు త్రాగడము కలగం చెయ్యడానికి కారణమేమంటే ఆ యజమాను రాకడ ఆలస్యమైన కాబట్టి. యేసు క్రీస్తు మన కొరకు వస్తా అని చెప్పి చాలా సంవత్సరాలైంది, 2020 సంవత్సరం అయింది. ఇప్పుడు వరకు యేసయ్య రాలేదు, ఆలస్యంగా ఉన్న కనుక చాలా మంది విశ్వాసులు మనస్సుతో చెప్పుకొని తనకి నచ్చినట్టుగా ప్రవర్తించడానికి ప్రారంభించారు. స్తోత్రం. దేనికి? ఆలస్యం. ఒక దీనికి సంబంధించిన ఒక వాక్యం కూడా చదవండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 1-2 వాక్యము చదవండి. సంవత్సరము దేవుని తోడుగా కూచి ప్రార్థన చేసి దేవుడు పలకల ఇచ్చి తీసుకోనికి రావడానికి ఆయన ఆలస్యం అయిందట. ఇక్కడ తెలుగులో తడవు చెయ్యమంటే అర్థం అంటే ఆలస్యం, వెయిట్. ఆలస్యము చెయ్యనప్పుడు ప్రజలు మనస్సులు కలిగిన ఒక మాట, వారందరూ అహరోను దగ్గరికెళ్ళి మోసే ఎక్కడికెళ్ళిందో మనకు తెలీదు, అందుకని మమ్మను మోసకి ఇప్పుడు కనబడలేదు, దాన్ని బట్టి నీ ఒక మాట చేయాలి. తర్వాత మోసే రాకడకి ఆలస్యం చెందినప్పుడు ప్రజలు ఏం చేసుకున్నారంటే అహరోను దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? మా ముందుడ నడుచుడకు ఒక్క అయ్యో ఎంత ఘోరం. మోసరాక్కడ ఆలస్యమైన కాబట్టి ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి మన ముందుగా నడవడానికి ఒక్క
దేవదకి తయారు చేయడానికి మోషగారికి చెప్పినట్టుగా మనము 32వ అధ్యాయములు చదువుతున్నాం. ఎందుకు కలగండి మనసీడికి కలిగిందంటే మోస కొండ దిగడానికి ఆలస్యం లేకపోతే తడవాయిన కాబట్టి లేకపోతే ఆలస్యంగా అయిన కాబట్టి ప్రజలు మనస్సు మారిందండి. హలో యేసయ్య రెండా రాకడ సమయములు కూడా ప్రజలు మనస్సులుగా మార్కొని ఉన్నది. దేవుడు వస్తాడు వస్తాడు చెప్పి ఇప్పుడు వరకు రాలేదు అని చెప్పుకొని ఇస్రాయేల్ ప్రజలు ముందుకు నడవడానికి ఎప్పుడు కూడా ఈయనకి తెలుసు అంటే ఐగుప్త దేశములున్నా దేవదలకి దేవుడు న్యాయం తీర్చి లేకపోతే తీర్పు చేసి అక్కడ నుంచి రప్పించిన ప్రజలు అంటే ఇప్పుడు చెప్పిన మాట ఎడారిలు చెప్పిన మాట మోసకి కనబడలే. ఆడికి దేవత కావాలట. దేనికంటే ఆడు మనస్సు మారింది, దేవతకి తయారు చేసింది దూడ. ఆ దూడకి తయారు చేసి దూడలకి ఆరాధన చేసి నడవడానికి ప్రారంభించినట్టుగా దేవుడు వాక్యములు చదవచ్చున్నాం. అప్పుడు మోసే వచ్చిందండి. స్తోత్రం. 26వ వాక్యం చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వాక్యం. మోస పాడే వెలుపులోకి దిగి వచ్చారండి. స్తోత్రం. చదవడి എന്റെ ബൈബിള് തീർന്നു പോയി. 26 അമ്മു దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకు మోసపోయి కొండ నుంచి దిగి వచ్చి బాలం వెలుపు వచ్చి చెప్పినవాడు యెహోవ పక్షములున్నవాడు అనగా పిలిపిన ఒక దినముంది. మోస పిలిపినట్టుగా యేసుక్రీస్తు కూడా రెండో రాకడ సమయంలో వచ్చి యెహోవ పక్షములున్నవాడు నా దగ్గరికి రండి అని చెప్పిన ఒక దినములు వచ్చిచున్నది. స్తోత్రం చెప్పలేదు మీరందరూ. నేను దొంగలు వచ్చిన విషయం చెప్పలేదండి. ఏ మోస పిలిచినట్టుగా మనకు దేవుడు పిలుస్తానని చెప్పినప్పుడు మీరు మౌనంగా కూర్చుంటే ఆయన అర్థం ఏంటంటే నీ మనస్సు మారినట్టుగా ఉంది. దేవుడి బిడ్డల నిరీక్షణ ఏంటో యేసయ్య రెండా కొరకు రెండా రాకడ కొరకు ఈ మాట విన్నప్పుడు విశ్వాసం మామూలుగా కూర్చోకుండా దేవునికి గట్టిగా స్తుతించాలి. స్తోత్రం. అందుకే మత్తయి సువార్తలో ఆ దాసుడు యేసయ్య మత్తయి సువార్త 24:44 నుండి 51 నుండి చదవద్దు. ఆ దాసుడు అంటే యజమానుడు ఆలస్యం చేసిన కాబట్టి ఆడు కలకంచడానికి తాగడానికి ప్రారంభించాడట. అదే రీతిగా ఈ కాలం కూడా జరుగుతుందని యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్పిందండి. స్తోత్రం. మత్తయి లూకా సువార్త దగ్గర రండి. లూకా సువార్త 12వ అధ్యాయం దగ్గర రండి. 42 నుండి కిందకి చదవండి. ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల
తర్వాత అతడు తన తనకు కలిగినదంతా అందటి మీద వానికి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకోని హల్లెలూయా తండ ఆ దాసుడు మనసులోని అనుకోని దాసులను దాసులను బట్టి కొట్టి తిని विश्वास मध्य अदे रेसो पन्डव अध्याय अदे मुफी चदी इंका మీ దీపములు వెలిగించుకొని ఉంటడి ఆ తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అదనికి తలపు దియుట దియుటకు అదడ ఎప్పుడు వచ్చును అని అదని కొరకు ఎదురు చూచు మనిషిల వలే ఉండుడి. మూడు మాటలు దేవుడు చెప్తున్నారు. ఒకటి నడుము గట్టుకి కట్టుకో నడుము, రెండవది దీపము వెలిగించుకో వెలిగించుకో, మూడవదే ఎదురు చూచుకొని నిలబడండి. స్తోత్రం. నడుము కట్టుకోవాలని చెప్పిన కారణం అంటే ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్త దేశం నుండి ప్రయాణం చేయిన మునుపే దేవుడు ఆడికి చెప్పింది నిర్గమకాండపు 12వ అధ్యాయమును నీ నడుము కట్టుకో అంటే నడుము కట్టడానికి దేవుడు చెప్పడం కారణం. అదే రీతిగా మాట అపోస్తలు గారి 12వ అధ్యాయంలో పేతురు గారికి దేవుడు చెప్పిన నడుము కట్టుకో. నేను చెప్పిన మాట ఏంటి, నడుము కట్టడానికి ఎందుకంటే ఒక ప్రయాణం కొరకు వాడు నడుము కట్టుకోవాలి. అలాగే దేవుడు బిడ్డలు సిద్ధంగా ఉండాలి. కొందరు ఏమంటే ఎక్కడికి వెళ్ళాలని అనుకున్న టైంలోనే అన్ని సిద్ధపరచున్నారు. రేపు వెళ్ళాలంటే ఈ రోజుని ఏం చేయాలి, ఏం చేయాలి, ఉదయం ప్రయాణము చేయాలంటే శుక్రవారం సాయంత్రం నీకు కావలసిన అన్ని నీ సిద్ధపరిచి నిలబడాలి. అలాగే అయితే శనివారము ఉదయం నీ వెళ్ళిపోవచ్చు. చాలా మంది విశ్వాసులు సిద్ధపరిచి నిలబడలే, నడుము కట్టుకొని నిలబడండి. రెండవది మాట నీ దీపం ఏం చేయాలి, వెలిగించుకొని నిలబడాలి, ఆరిపోకూడదు. యేసు ప్రభు మనకు చెప్పిన మాట మనం దీపం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, ఆరిపోకూడదు. అదే సామెతల పుస్తకంలో చదివినప్పుడు కఠినమైన చీకటి వచ్చినప్పుడు కొందరు దీపం ఆరిపోయినట్టుగా దేవుడు వాక్యం చదువుతున్నాం. అందుకని రాత్రి జీవితం కఠినమైన చీకటి అంటే సమస్యలు, రోగములు, దుఃఖములు ఇదన్నీ వచ్చినప్పుడు కొందరు దీపం ఏమవుతున్నారు, ఆరిపోతున్నాం. ఈ రాత్రి దేవుడు బిడ్డల దీపం ఆరకుండా నీ ఏం చేయాలి, వెలిగించుకొని నిలబడండి. స్తోత్రం. అప్పుడు తగ్గిన సమయంలో అది లోపలికి నూనె వేసి వెలిగించి నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాట ఇచ్చినప్పుడు ఈ రాత్రి నీ దీపం ఎలాగా ఆరిపోయిందా, ఆరిపోయిన వాడు ఈ రాత్రి ఏం చేయాలి, మరలా దీపం వెలిగించండి. అదే సమాగమనకు గూడార లోపల అదే లేవియకాండం 24 అధ్యాయం 1-2 వాక్యములు చదివితే, లేవియకాండం 24 అధ్యాయం 1-2 వాక్యము చదివితే అక్కడే మోషే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట మీరు అక్కడ ఆలకించి వినండి. లేవియకాండం 24 అధ్యాయం 1-2 ఎప్పుడు వరకు అండి, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు వెలుగుకొని ఉండాలి. హలో, సాయంకాలం నుండి
ఉదయం వరకు దీపము వెలుగుకొని ఉండాలి. స్తోత్రం. మళ్ళీ ఒక్కసారి కూడా నేను చెప్తున్నా, సాయంత్రం కాని నుండి ఉదయం వరకు, సాయంకాలం అంటే సంధ్య, ఈ దేవుని వాక్యానుసారంగా ఇప్పుడు ఈ లోకములు ఎలాగ ఉన్నారు, సంధ్య, ఇది సంధ్యాయామన. స్తోత్రం. ఉదయం ఎప్పుడంటే యేసయ్య రెండారా అక్కడ. స్తోత్రం చెప్పలేదు. పీతరు గారు చెప్తున్నారు, నీ ఆకాశములు ఎక్కువ చుక్క చూపినప్పుడు, ఉదయములు ఎక్కువ ఎక్కువ చుక్క కనిపించినట్టుగా ఉన్నట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారు. ఎక్కడే అది మొదటి పీతరు కాదు, రెండా పీతరు 19 వాక్యములు ఉండినట్టుగా నేను అనుకున్నా. రెండో పీతరు 1:19 వెంటనే చదవండి. అండో తెల్లవరి వేకువ చుక్క ఉదయం నీ హృదయములు ఉదయించిన వరకు. అదంటే తెల్లవరి అంటే ఎసఐ రెండారు అక్కడ. సాయంకాలం నుండి తెల్లవరి వరకు దీపం ఏం చేయాలి? అయిన అర్థం, ఆత్మీయ అర్థం ఇందే. స్తోత్రం. ఈ రాత్రి, ఈ లోకం ఇప్పుడు రాత్రి కఠినమైన చీకట్లు ఉండినట్టుగా రెండు మొదటి తెస్సులోని 5 అధ్యాయములు ఉంది, అది కాక రోమే పత్రిక 13 వాక్యములు ఉంది, ఈ 13 అధ్యాయములు ఉంది. ఈ రెండు వాక్యములు కలిసింది చదివితే ఈ సమయము, ఈ కాలము అంటే చీకటి ఉన్నాం, రాత్రి ఉన్నాం. ఏసయ్య రెండారు అక్కడ వరకు నీ దీపము వెలిగించాలి. మూడా మాట, నీ ఎదురు చూచి నిలబడాలి. స్తోత్రం. సంగబిడలారా, ఈ రోజు నా చెప్పిన మాట మరిచిపోకూడదు. నడుము బిగించుకో, నడుము కట్టుకో. 2, నీ దీపం వెలిగించుకో. 3, ఎదురు చూచి ఉండాలి అని దేవుడు మనకు చెప్పుతున్నారు. స్తోత్రం. అదే విషయం సంగములకి దేవుడు చెప్పిన మాట వినండి. సంగములకి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3:5 వరకు చదవండి. 3:5 వరకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3:4-5. అపవిత్రపరుచుకొని కొందరు సర్దీసులో నీ వద్ద ఉండినట్టుగా, కొందరు వస్త్రములు అపవిత్రపరచకుండా నిలబడిన కొందరు ఎక్కడ ఉన్నా, ఈ కాలంలో దేవుడు వచ్చిన మునుపే నీకు దేవుడు ధరింపించిన వస్త్రములో అపవిత్రపరచకుండా పవిత్రంగా నిలబడడానికి రాత్రి దేవుడు నీకు బుద్ధి చెప్తున్నా. అందుకు దేవుడు బిడ్డలారా, దేవుడు రాకడ కొరకు సంఘం అలాగా నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతున్నారు. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 24వ అధ్యాయములకు రండి. ఇరవై నాలుగు అధ్యాయము 21-22. లోకారంభము
పట్టి శ్రమ కలగలేదు ఓ ఇంకా ఎప్పుడును కలగబోదు ఆ ఆ దినమున తక్కువ చేయబడగా పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు సోత్రం ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువగా చేయబడును హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ఏసయ్య రెండా రాకడ గురించి మనకి ఇంతవరకు నేర్చుకున్నాం రెండా రాకడ తర్వాత భూమిని జరిగిన విషయము యేసుక్రీస్తు తన 1200 శిష్యులకు నేర్పిస్తున్నాం యేసుక్రీస్తు రెండా రాకడ తర్వాత సంగమ పరలోకములో ఎత్తబడతది ఎత్తబడిన తర్వాత భూమిలో ఏడు సంవత్సరములు మగా శ్రమలు కలిగినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉన్నది అప్పుడు దేవుని సంఘమిట్టలు ఇక్కడ ఉండను చెయ్యి విడువబడిన వాడు ఇక్కడ ఉన్నది రక్షణ పొందిన కొందరు చెయ్యి విడువబడిన చాలా మందిని ఇక్కడ ఉన్నది పాపం చేసి తిరిగిన వాడు చెయ్యి విడబడిని ఈ లోకములు ఉన్నది ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఏడు సంవత్సరములు ఇక్కడ శ్రమలు జరుగుతున్నారు అంటే దేవుడు చెప్పిన మాట 21 వాక్యము మీరు వినండి ఆ దినముల గురించి దేవుడు చెప్పిన మాట వినండి లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు ఇంకా ఎప్పుడును కలగబోదు ఆ దినము తక్కువగా అంటే ఆ మగా శ్రమ దినములో ఇక్కడ పేరు రాయబడిన ఒక మాట ఒకసారి 21 వాక్యము లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు అంటే లోకారంభం మొదలు ఇప్పుట వరకు అలాంటి ఒక శ్రమ కలగలే హల్లెలూయా హల్లెలూయా లోగా మొదలుకొని లోగారంభం మొదలుకొని ఇప్పటి వరకు యేసయ్య రెండా రాకడ వరకు అలాంటి ఒక శ్రమ కలగలే ఆ గొప్ప శ్రమ ఈ భూమిలో కలగలే అలాంటి ఒక శ్రమ వచ్చింది అంత భయంకరమైన ఒక శ్రమలో కలిగిన దినమే ఈ రాత్రి దేవుడి బిడ్డల తెలుసుకో ఆ మగాశ్రమలు కలిగినప్పుడు భూమి ఈ భూమి సృష్టించిన దినము నుండి ఇప్పుడు వరకు అటువంటి శ్రమలు కలగలండి అలాగంటి శ్రమలు భూమిని కలగబడుతున్నారని నా యేసుక్రీస్తు చెప్పుకొని ఆయన శిలువ మరణ వెలికి వెళ్ళింది ఈ రాత్రి దేవుడి బిడ్డలారా భయంకరమైన ఒక శ్రమలు కలగబడుతున్నారు అది దేవుడి వాక్యములు కలగడన కలగ శ్రమల విషయం గురించి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు జరిగిన మగో శ్రమలు ఆకాశము నుండి నక్షత్రములు అంజూర్పు చెట్టులు సుడిగాలి కొట్టినప్పుడు అంజూర్పు చెట్టులుంటి కాయల కింద పడినట్టుగా ఆకాశము నుండి నక్షత్రములు భూమి మీద పడుతుంది అప్పుడు అదే ఆ ప్రకటన గ్రంథము ఇప్పుడు నేను చెప్పిన 6వ అధ్యాయం 12 నుండి ఇంకా 16 వాక్యములు చదివినప్పుడు అది కొండల దగ్గరికి వెళ్ళి చెప్పుతున్నారు ఆ సింహాసనములు కూర్చోబడిన మనుషుడు ముఖము చూడకుండా మమ్మల్ని దాచిపట్టు కొండలారో చదవండి నా మీద పడినగాక ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 16-17 వాక్యం ఉగ్రదా మహాదినము వచ్చను అతనికి తాళ జాడిన వాడేవడు మీరు
బండలకి చెప్పిన మాట బండలారో ఆ ఉగ్రం నుంచి మమ్మల్ని దాచుకో బండలారో మా మీద పడినగాక ఆ మగ శ్రమలు కలిగినప్పుడు ఈ భూమిని నిలబడిన వాడి పరిస్థితి ఆకాశములు నక్షత్రములు పడుతుండే ఈ భూమి కంటే పెద్ద పెద్ద నక్షత్రములు ఆకాశములు ఉండేనండి అక్కడే నక్షత్రములని చెప్పుతున్న మాట ఏంటంటే తెలుసా దానికి మనము రాత్రి కాలములు వేకువ చుక్క అలగండి నక్షత్రం వేకువ చుక్క భూమిలోకి పడుతుంది పడినప్పుడు మనుషుల మీదకి పడినప్పుడు గుడ్డుల మీదకి ఒక రాయి పడితే ఎలాగ అవుతుంది అలాగ మనుషులు అయిపోతుంది స్తోత్రం అప్పుడు మరణం ఉండదు అప్పుడు ఏమండి మరణం ఉండదు మరణము వెళ్ళిపోయింది చావడానికి కోరుకుంటే చావదు ఆ కారములు భయంకరమైన కరువులు ఆ కారములు భయంకరమైన కరువులు ఆ కారములు యుద్ధములు జరుగుతున్నది ఆ కారములు స్తోత్రం మనుషుడి నుండి ఏడుపు తప్ప ఏమి రాదు మగా తగులు తెగులు వస్తుంది తెగులు స్తోత్రం అందుకే లోకారంభం మొదలుకొని ఇప్పుడు వరకు ఉండిన శ్రమ స్తోత్రం చెప్పండి గట్టిగా రెండవదే యెరెమియా ఈ దాని గురించి చెప్పిన మాట వినండి యెరెమియా గ్రంథము 30 అధ్యాయములకి రండి 30 అధ్యాయము 4వ వాక్యం 7వ వాక్యం చదివితే చాలు మొత్తం చదవాలి కానీ సమయం కుదరలేదు ఏడవ వాక్యం చదివితే చాలు అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒక్కటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము హల్లెలూయా యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చిన దినమది చాలు రెండు మొదటి నా చెప్పులు లోకారంభ మొదలుకొని ఇప్పుడు వరకు జరగలేని శ్రమ ఒకటి రెండు యాకోబు సంతతికి వచ్చిన భయంకరమైన అట్టి దినము యాకోబు సంతతికి అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒక్కటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చిన దినములు అప్పుడు ఏటి జరిగిందండి ఐదవ వాక్యం చదవండి అంటే దిగులు చేతలు కేకలు వేసిన దినం తర్వాత విచారించి తెలుసుకోను పురుషులు ప్రసవ వేదనతో పిల్లలను కందురా ప్రసవ వేదన పడు స్త్రీ వలే పురుషులుందురు నడుము మీద చేతులుంచుకోనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నది ఆ దినముల గురించి చెప్పుతున్న మాట ఏంటంటే అమ్మా పురుషులకి స్త్రీలకి కలిగిన ప్రసవ వేదన స్త్రీలకి కలిగిన ప్రసవ వేదన ఎటువంటిదో అలగాంటి వేదన యాకోబు కాలములు జరిగిన శ్రమ ఇశ్రాయేలు ప్రజలకి అటువంటి ఒక శ్రమలు కడుగుతున్నాం నడుముకి చెయ్యి ఉంచి నడిచినట్టుగా అందరు ముఖములు ఏమైపోతుంది
మారిపోయిన పరిస్థితి వస్తున్నట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారు. స్తోత్రం. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి మీరందరూ. అది యాకోబు శ్రమ. ఇని ఎసక్కేలు ఏం చెప్తున్నారండి వినండి. ఎసక్కేలు గ్రంథములోకి రండి. 20 అధ్యాయములకి రండి అమ్మ. 20 అధ్యాయము 34వ వాక్యం. మరియు నేను దౌద్రము ఉమ్మరించుచు బాగుబలముతోను సచ్చిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములో నుండి జనంలో నుండి నేను మిమ్మును సమకూర్చి. 34వ వాక్యములు ఆయనకి ఎలాగుంది? ద్రౌద్యము. ద్రౌద్యం అంటే మీకు అర్థమైందా? భయంకరమైన కోపం. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు విడలారా ఆ దినముల గురించి దేవుడు చెప్పుతున్నారన్నమాట. ఇని ఆ దినముల గురించి ప్రకటన గ్రంథములు ఏం చెప్పుతున్నారు? ప్రకటన గ్రంథము 3:10. ఇప్పుడు నేను చెప్పారండి మొదటి ఆ దినముల గురించి. ఏది ఆ మహాశ్రమ దినములు గురించి చెప్పుతున్నారండి. లోకములు మొదలుకొని ఇప్పుడు వరకు జరగలేని శ్రమ. రెండవది ఏమండి? యాకోబును కలిగిన ఆబద్ధ దినములు. మూడు ప్రకటన గ్రంథము 3:10. మీకు అది అర్థమైందా లేదా నాకు తెలియదు. ఏంటండి మీకు అది చదివినప్పుడు మీకు అర్థమైందా నాకు తెలియదు. ప్రకటన గ్రంథము 3:10 చదివింది. లోకం అంతటికి వచ్చిన శోధన కాలం. అందుకే దేవుడు విడలారు లోకములు వచ్చినట్టుగా శోధన కాలం. అది ఎంత భయంకర శోధన కాలం అంటే ప్రకటన గ్రంథము మీరు చదవాలి. దేవునికి స్తోత్రం. ఆ శోధన దినములు ఒక మనిషిని కూడా నిలబడలేను. దేవునికి స్తోత్రం. ఇంకా నాలామదే ఆ దినముల గురించి యేసయ్య చెప్పిన మాట వినాలి. లూకసువార్త 21వ అధ్యాయము. లూకసువార్త 20 ఏ దినమండి? నీ ఎందరి అమ్మ నీ ఎంత దైవత వరకు లోక 21:22 ఏ దినం అది అమ్మా?
വായിക്കാൻ പറഞ്ഞത് നിന്റെ ചെവി പൊട്ടിയ പ്രതിദണ്ഡന ദിനമതി ആ ദിനമലേണ്ടി പ്രതിദണ്ഡനം അതേണ്ടി പൗലുകാര് ചെപ്പിന് മാറ്റം കൂടെ കലശിച്ചത് വേണ്ടി റോമാ പത്രിക 12:19 ചൂടണ്ടി റോമാ പത്രിക 12:19 എന്റെ ഇക്കടെ ഏറെ ചേപ്പിന് മാറ്റന്റെ പ്രിയുലാരാ പക തീർച്ചുകൊണ്ടിനട്ട് എന്റെ ആ ദിനമല് ദേവുടേം ചെയ്യബോത്തുന്നാരണ്ടി ദേവുടെ ആറി ദിനമലേം ചെയ്യബോത്തുന്നാരണ്ടി പക തീർച്ചുകോനിന ദിനമു സ്തോത്രം. ഇപ്പോൾ മനം നേർച്ചുകൊണ്ട വിഷയം നാലാമത് വിഷയം ഏറ്റണ്ടി ആ ദിനമനെ കുറിച്ച് ഏത് ദിനമണ്ടി അത് കാത് എതിപ്പ് കാത് അതിന് മുന്തുക്ക് ലൂക്കോസ് വാർത്ത 21:22 ഏ പ്രതിദണ്ഡന ദിനം. ആ പ്രതിദണ്ഡന ദിനമില് ദേവിടെ ചെയ്യബോത്തുന്നാര് പക തീർച്ചിന ദിനം അതി. സ്തോത്രം. ఎవరికి పగ తీర్చుకున్నాం స్తోత్రం కలిగిన గాక. ఎవరికి పగ తీర్చుకున్నారంటే దేవునికి ఎరుగలేని వారికి దేవునికి నమ్మలేని వారికి పగ తీర్చుకొండిన దినమది. స్తోత్రం. మారు మనసి యేసయ్య సిలువలు మరణములు అది తర్వాత నేర్చుకున్నారండి. శుక్రవార దినముల నుండి మనం అదే నేర్చుకున్నారు. శుక్రవార దినములు యేసుక్రీస్తు శిలువ మరణములు గురించి మనకు కొన్ని క్లాసులు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శుక్రవారముల లక్ష్యవారములు జరిగిన కొన్ని మాటలు ఉంది. లక్ష్యవారముల దినములు యేసయ్య ఏం చేశారు అది కూడా నేర్చుకోవాలి. లక్ష్యవార దినములు యేసయ్య ఎలిన మునుపే శిష్యులకు పిలుచుకొని చివరి మాట చెప్పిన కొన్ని మాటలు ఉంది. అది చెప్పిన తర్వాత శుక్రవార దినములు యేసయ్య పట్టుకున్నప్పుడు యేసయ్యకి తీర్పు యేసయ్యకి శిలువ మరణము ఆ శిలువ మరణములు జరిగిన 7 మాటలు అన్ని వస్తది. స్తోత్రం. అంటే యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ఆయన చెప్పింది. రెండో రాకడ తర్వాత ఈ భూమిని జరిగిన విషయములు చెప్పుతున్నారు. ఆయన అందరికి పగ తీర్చుకొని ఒక దినములు ఆయన రక్తమెత్తి ఆయన రక్తమిచ్చి శిలువలు మరణించి మన కొరకు శ్రమపడి ఆయనకి సమాధి చేసింది. 3వ రోజు లేచి పరలోకం వెళ్ళిన యేసుక్రీస్తుకు రక్షకుడుగా అంగీకరించలేని వాడికి యేసయ్యకి నిందించిన వాడికి యేసయ్యకి తెలియలేని వాడికి అటువంటి వాడికి అందరికి దేవుడు ఏం చేశారు పగ ఇప్పుడు దినములు ఏం దినం అంటే ఇప్పుడు దినముల గురించి మీరు తెలుసుకోవాలి. స్తోత్ర 2 కొరింథీ పత్రిక 6:1-2 ఇప్పుడున్న దినములు మీరు వినండి. 2 కొరింథీ పత్రిక 6:1-2 త్వరగా అమ్మా ఇది రక్షణ దినం ఇప్పుడు. స్తోత్రం. ఈ దినములు నీకు రక్షణ దినము.
స్తోత్రం. యాకోబుని శ్రమదినములు లోకములు మొదలుకొని ఇప్పుడు వరకు జరగలేని శ్రమదినములు స్తోత్రం. ఇప్పుడు మనకి కలిగిన రక్షణ, ఇప్పుడు రక్షింపబడడానికి ఉన్న దినమది. సమయం తగ్గే సమయం ఏంటి? సద్వ్యవహారం చెయ్యండి, సమయము సద్వినియోగపరచండి. ఇప్పుడు నీకు మంచి సమయం ఇది, రక్షింపబడడానికి మంచి సమయము, బాప్టిస్మ పొందడానికి మంచి సమయము. ఈ సమయం తర్వాత ఇంకా వచ్చిన సమయము సూత్రం, ఎందుకంటే అది ఉగ్రత దినము. ఆ దినముల గురించి ఏం చేసిన దేవుడు అందరికి ఏం చేసుకున్నారండి? ప్రతీకారం పగ. రక్షణ పొందలేని వాడి వీడికి వీరికి పగ తీర్చిన దిన స్తోత్రం. గట్టిగా చప్పుడు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పగ తీర్చిన దినములు పడకుండా రక్షణ దినములెక్కి చేరండి. ఇప్పుడే రక్షణ దినము. ఆ ఒక్క వాక్యం కూడా చదివి మాట ముగించిన అపోస్తల గారి 4:12 త్వరగా మరి ఎవరి వలన రక్షణ కలుగును? యేసయ్య నామములే మనకు రక్షణ. ఆకాశము కింద మనుషుల మధ్య మనుషుల మధ్య ఇవ్వబడిన వేరే నామం లేదే లేదు. ఆకాశముల కింద మనిషిలోని ఇయ్యబడిన వేరే ఒక నామం లేదు. యేసయ్య నామం తప్ప నీకు రక్షణ పొందడానికి వేరే నామం లేదే లేదు. ఆ యేసయ్యకి రక్షకుడుగా నీ అంగీకరిస్తే పలు పాలు పొందరు. లేకపోతే ఆ మగాశ్రమ దినములు, మగ శోధన దినములు, ఆ పగతో ఇచ్చిన దినములు నీ తప్పిపోతుంది స్తోత్రం. అందుకని రాత్రి అది దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ దినములు స్తోత్ర కలిగిన గాక. అది కొన్ని గ్రీక్ అర్థములు ఉంది స్తోత్రములు. ఆ దినముల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ద్రాక్ష పండు జ్యూస్ చేసినట్టుగా మనిషికి దేవుడు పీక్కుతుంది. మనిషికి ఏం చేసుకున్నారు? పిసిక్కుతుంది. ఆ రక్షణ పొందలేని వాడికి దేవుడు ఏం చేసేది? పిసిక్కుతుంది స్తోత్రం. ఎలాగా పిసుకుతుంది అంటే తెలుసా? ఈ భూమిలోకి ఒక్కొక్క శ్రమలు పడుతుంది. అలమ నుండి నక్షత్రములు చాలదు, ఆకాశము నుండి ఏమవుతుంది? రాళ్ళు. రాళ్ళంటే ఐస్ ముక్క. ఈ సంవత్సరములు ఛత్తీస్గఢ్ ఐస్ ముక్క పడినప్పుడు కోర్తెలు చనిపోయారు, కొన్ని ఇల్లు పాడైపోయింది, కొన్ని కారులు నాశనం అయింది స్తోత్రం. 3-4 kg బరువున్న ఐస్ ముక్క భూమిలోకి పడినప్పుడు ఎలాగైందో. అటువంటి శోధన కలిగిన మునిపే యేసయ్య రక్షకుడు అంగీకరించి కన్ను మూసుకొని ప్రార్థన చేయబోతున్నాం. శోధన శోధన కలిగిన కాక. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఇది మనకు రక్షణ దినము. రక్షణ పొందడానికి కొందరికి దేవుడు ముట్టండి, తాకండి. ఈ వాక్యము వారి హృదయంలో దేవుడు మాట్లాడయ్యా, వారికి దేవుడు దర్శించండి. హల్లెలూయా.
దేవుడు సన్నిధి రావడానికి దేవుడు సాధించండి, దేవుడు బిడ్డలకు అందరికీ బలపరచండి, మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాన్ని దేవుడి కోసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరితో ఉండేది మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్.